హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి వాట్సాప్లో వాట్సాప్ ఛానల్ వచ్చాక మనకి స్టేటస్ చూడడం అనేది చాలా ఇబ్బంది అయితే అయిపోతుందనమాట ఎందుకు అంటే ఇక్కడ మీకు చూడండి స్టేటస్లు ఇంతకుముందు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా అయితే నిలువుగా కనిపించేవి ఇప్పుడు వచ్చేసి మనకి టాప్లో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి అడ్డంగా అయితే మనకి కనిపిస్తున్నాయి కదా ఇలాంటప్పుడు ఏంటంటే స్టేటస్లు చూడాలంటే ఇలా ఒక్కొక్కటి జరుపుకొని మనం స్టేటస్ అనేది చూడాల్సి అయితే ఉంటుంది అంటే ఎవరివైనా పర్టిక్యులర్గా ఒక పర్సన్వి చూడాలి అని అనుకుంటే వాళ్ళది వెతికి ఇట్లా చూడాలి అలా కాకుండా ఇప్పుడు దీన్ని మనం వాట్సాప్ ఛానల్ని ఎలా హైడ్ చేయాలి అనేది చూద్దాము సో అలా చేయడం వలన మనకి ఎప్పట్లో అని ఇంతకుముందు మనకి లెఫ్ట్ సైడ్ ఎలాగ స్ట్రైట్గా ఉండేవారు నిలువుగా సేమ్ అదే విధంగా మనకి ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లు అనేవి వస్తాయి అనమాట సో అది ఎలా అనేది చూపిస్తాను నాకైతే వాట్సాప్ ఛానల్ అనేది నేను క్రియేట్ చేసుకోలేదు జస్ట్ ఏంటంటే నేను కొన్ని ఛానల్స్ అనేది ఫాలో అవుతున్న అవుతూ ఉంటున్నాను అనమాట ఇప్పుడు వాటిని మనం రిమూవ్ చేద్దాం సో మీరు ఏ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతున్నారో అది ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీకు ఇక్కడ బెల్ సింబల్ పక్కన రైట్ సైడ్ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి అన్ఫాలో అని కనిపిస్తుంది కదా సెకండ్ సెకండ్లో ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేశాక మనకి ఇక్కడ క్యాన్సిల్ అన్ఫాలో అని ఉంటుంది అన్ఫాలో అయితే ఓకే చేయండి ఓకే చేసినాక మనము ఈ ఛానల్ నుంచి అయితే అన్ఫాలో అయితే అయ్యామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఛానల్ ఉంది కదా ఇది కూడా సేమ్ అదే విధంగా మీరు ఆ ఛానల్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక త్రీ డాట్స్ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అన్ఫాలో ఉంది కదా అది క్లిక్ చేసి అన్ఫాలో అయితే కొట్టండి సో ఇప్పుడు మనం ఈ ఛానల్ నుంచి కూడా మనం అన్ఫాలో అయితే అయిపోయాయి ఇప్పుడు చూసారు కదా డైరెక్ట్గా మనకి ఇంతకు ముందు అడ్డంగా అయితే వచ్చాయి కదా సో ఇప్పుడు వచ్చేసి మనకి యాజ్ ఈజ్ ఇంతకుముందు మనకి ఎలా ఉందో సేమ్ అదే విధంగా వాట్సాప్లో స్టేటస్లు అనేవి మనకి ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట సో ఇప్పుడు మనకి ఇప్పుడు వాట్సాప్ ఛానల్ ఎక్కడుంది అని రిమూవ్ అయిపోయిందేమని భయపడకండి మీకు చూపిస్తాను మీరు పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేశాక చూడండి ఛానల్స్ అని ఉంది కదా మనకి డౌన్లో అయితే ఈ వాట్సాప్ ఛానల్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా మీకు మీ వాట్సప్ స్టేటస్ అందరివి కనిపించాలి అని అనుకుంటే కనుక మీరు ఏ ఛానల్స్ ఫాలో అవ్వకుండా ఉంటే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది లేదు నేను కొన్ని ఛానల్స్ ఫాలో అవుతాను అంటే కనుక సేమ్ యాజ్ ఈజ్ ఇలా కనిపిస్తుంది అనమాట అడ్డంగా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్